కొద్దిమంది అడుగుతున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా పాస్టర్ గారు, నేను ప్రతి వారం గుడికి వస్తాను, అర్పణిస్తున్నాను, నా దశం భాగం ఇస్తాను, అయినా దేవుడు నాకు ఎందుకు మేలు జరిగించటం లేదు, అయినా నా వ్యాపారం ఎందుకు బాగుపడటం లేదు, అయినా నాకు స్వస్థత ఎందుకు కలగటం లేదు? ఎందుకో తెలుసా, వెనక నీ మైండ్లో ఎక్కడో నువ్వు ఏం నమ్ముతున్నావు, ఇది జరగదు అనవు నీ నోటితో కానీ నువ్వు నమ్ముతున్నావు. ధ్యానించబోయేటువంటి అంశము ఇంగ్లీష్లో ఫియర్ అనే మాట. మరి తెలుగులో రెండు పదాలు ఉన్నాయి, రెండు మాటలు ఉన్నాయి, ఒకటి భయము, ఇంకొకటి పిరికితనము. ఈ రెండు కూడా ఇంగ్లీష్లో ఫియర్ అంటాం. ఈ ఫియర్ ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నామో, దేన్నైతే ధ్యానిస్తున్నామో, ఇది భయముతో కూడింది కాదు, ఇది ముఖ్యంగా పిరికితనముతో కూడింది. చూడండి, భయములో కూడా రెండు ఉన్నాయి, ఒకటి దేవుని భయం ఉంది, ఇంకొకటేమో ఏదైనా చెడు జరుగుతుందేమో అనే సంభవిస్తుందేమో అనేటువంటి భయం ఉంది. దేవుని భయము నిమిత్తం మనం ఇవాళ మాట్లాడటం లేదు. పిరికితనము, ఏ భయమైతే మనకి హాని జరగనే ఉన్నదేమో, హాని జరుగుతుందేమో, లేకపోతే లోటు జరుగుతుందేమో అనేటువంటి మరి ఆ భయాన్ని కలిగిస్తుందే, దాని నిమిత్తమై మాట్లాడనే ఉన్నాం. ఓకే, అయితే ఈ పిరికితనం అనేది ఒక ఆత్మీయ శక్తి, ఒక ఆత్మీయ బలం. అది 2 తిమోతి 1:7 ఒకసారి చూద్దాం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. చూసారా, అంటే పిరికితనము, ఈ భయము అనేటువంటి ఆత్మ దేవుని నుంచి వచ్చినది కాదు. ఆమెనండి గట్టిగా. ఈ భయము, ఈ పిరికితనము, చెడు జరుగుతుందేమో అనేటువంటి భయములో బ్రతుకుతున్నారు. చూసారా, ఇది దేవుడి నుంచి వచ్చేది కాదు. దేవుడి నుంచి వచ్చేది ఏంటి? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగించేది. మరి ఈ భయము అనేది, ఈ పిరికితనం అనేది విశ్వాసానికి విరుద్ధమైనది. విశ్వాసానికి విరుద్ధమైనది ఏంటండి? పిరికితనము, లేకపోతే ఒక రకమైనటువంటి భయం. విశ్వాసం అనేది ఆత్మతో ఆత్మ సంబంధమైంది, అలాగే పిరికితనము కూడా ఆత్మకు సంబంధించినదే. విశ్వాసం అంటే ఏంటి? ఇంగ్లీష్లో మొదట చెప్తాను, వినండి. అ ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ యు బిలీవ్ అండ్ వాట్ యు బిలీవ్ causes what you believe to manifest. Ante ee pirikitanam, ee bayam entante, sorry, vishwasam ante nu edaithe vishwasistunavo, nammutunavo, adi kriya purvakanga pradarshinchadam. Edaithe nu kriya purvakanga pradarshistavo, adi edaithe nu vishwasistunavo, adi nee jeevithamlo kachchitamuga adi manifest avudante pratyaksha parchabadutadi. అర్థమైన వారు ఆమెనండి, కన్ఫ్యూజ్ అయితే మటుకు చెప్పండి. కొద్దిమంది ఆమెనండి, కొద్దిమంది ఇంకేదో అన్నానంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. అర్థమైందా? ఏమన్నా వినండి, విశ్వాసం అనేది మన నమ్మికను వ్యక్తపరచుట. ఏదైతే మనం వ్యక్తపరుస్తున్నామో అది మన జీవితంలో ప్రదర్శించబడుతుంది. ఇది విశ్వాసం అంటే. ఇది ఒక శక్తి అన్నాం.
ఒక బలము. ఎటువంటిదంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని ఆకర్షించగలిగే బలము. విశ్వాసం ఏంటండి? ఒక బలము, ఒక శక్తి. ఎటువంటిది? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే విశ్వసిస్తున్నావో, అది నీ జీవితంలో ప్రదర్శించబడడానికి ఆకర్షించగలిగిన శక్తి అది. అర్థమైన వారు ఆమెనండి. మళ్ళీ అర్థమవుతుంది కదా, నాకే కష్టమవుతుంది మీకు అర్థమవుతుందో లేదో అర్థం కావడానికి. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, కొద్ది కష్టమవుతుంది. మీరు అర్థం కాకపోతే చెప్పాలి, ఎందుకంటే దాన్ని అర్థమయ్యే రకంగా చెప్పాలి. దీన్ని చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పుడు ఇది విశ్వాసం అయితే మరి పిరికితనము, ఈ భయం అనేది ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. యోబు సంగతి చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతాం. ఊజు దేశమునందు, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. యోబు అనే మనిషి ఉండేవాడు. అతడు యథార్థవర్తనుడును, అతను యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. చూసారా, యోబుకి దేవుని భయం ఉంది. దేవుని భయము అనేది నెగటివ్ది కాదు. దేవుని భయం ఎప్పుడు మనకు మేలు కలిగించేది. చూసారా, పిరికితనం ఎప్పుడు కూడా చెడుని కలిగిస్తుంది. దేవుని భయం ఎప్పుడు కూడా మనకి మేలును కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని భయం గురించి మాట్లాడటం లేదు, పిరికితనము చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం గురించి మాట్లాడుతున్నాం. పిరికితనం అనే ఆత్మను గురించి మనము మాట్లాడుతున్నాం ఇవాళ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, యోబు గురించి ఎంత మంచి దేవుని భక్తుడో తెలియపరుస్తున్నాడు. ఈ యోబు దేవుడు అంటే భయముతో బ్రతికేవాడు, యథార్థుడు. అయితే ఈ యోబు ప్రతిరోజు అర్పణలు అర్పించేవాడు దేవునికి. ఎందుకో తెలుసా? తన పిల్లలు ఎవరైనా పాపము చేశారేమో, వారికి హాని జరుగుతుందేమో అనేటువంటి భయముతో దేవునికి అర్పణ అర్పించేవాడు. గమనించండి, ఇక్కడ అర్పణ అర్పించడం మంచిదే, కానీ ఎటువంటి హృదయముతో, ఎటువంటి దృక్పథంతో చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇది వచ్చేది విశ్వాస మూలముగా రావటం లేదు, ఈ అర్పణ భయము మూలముగా అర్పిస్తున్నాడు. అర్థమైన వారు ఆమెనండి. చూసారా, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవునితో మనం ఏది చేసినా ఎప్పుడు కూడా దాని మూలము విశ్వాసంలోంచే ఉండాలి, కానీ పిరికితనం నుంచి ఉండకూడదు. దేవునికి అంగీకారం అవ్వాలంటే ఏదైనా సరే విశ్వాసం వల్ల జరిగినదే అంగీకరిస్తాడు. అందుకే అన్నాడు దేవుని యొక్క వాక్యం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము ఇష్టులై జీవించలేము, అసాధ్యం. చూసారా, అయితే విశ్వాసము లేకుండా ఏం చేస్తున్నాడు యోబు? భయపడుతూ ఏ రోజన్నా ఏదైనా చెడు జరుగుతుందేమో అని నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. కానీ అది జరగకూడదని అర్పణలు అర్పిస్తున్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు. కానీ భయము మట్టుకు ఆయన హృదయంలో ఉంది. అయితే ఇప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, 3:25 చదవండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించను. ఏది జరుగుతుందని నేను నమ్మానో, ఏదైతే భయపడ్డానో అదే జరిగింది నాకు. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూసారా, అంటే ఈ భయము, ఈ పిరికితనం అనేది కూడా ఒక శక్తి, విశ్వాసము లాంటిది. ఇది కూడా మనము మన నమ్మికను ఏ విధంగా ప్రత్యక్షపరుస్తున్నామో దానిని బట్టి మన జీవితంలో ప్రత్యక్షత జరుగుతుంది. ఇది కూడా ఎటువంటి శక్తి? ఏది నమ్ముతున్నామో దాన్ని ఆకర్షించి మన జీవితంలో ప్రదర్శించడానికి కావలసిన శక్తి ఇది. జాగ్రత్త వినండి, విశ్వాసము, పిరికితనం, ఈ భయము, ఈ రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైనవి, కానీ రెండు కూడా ఒకే రకముగా పనిచేస్తున్నాయి. ఒకటి
మనకి మేలు కలిగించడానికి, ఇంకోటి మనకి కీడు కలిగించడానికి. కానీ రెండు కూడా పనిచేసే విధానం ఒకటే. విశ్వాసానికి ఏం శక్తి ఉంది? మనం ఏదైతే నమ్ముతున్నామో అది మన జీవితంలో జరిగించే శక్తి ఉంది. పిరికితనంకి ఏం శక్తి ఉంది? మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే విశ్వసిస్తున్నామో అదే మన జీవితంలో జరిగించడానికి శక్తి కలిగింది. అంటే విశ్వాసము పనిచేస్తుందా, పిరికితనం మన జీవితంలో పనిచేస్తుందా, ఆ నిర్ణయం మన చేతిలో ఉంది. విశ్వాసములో నువ్వు బలపడితే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అదే నీకు సంభవిస్తుంది. పిరికితనంలో నువ్వు జీవిస్తున్నట్టయితే దేని నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో అదే నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. ఇది యోబు యొక్క సాక్ష్యం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమేన్. అయితే ఈ పిరికితనము, ఈ భయము అనేది ఎలా వచ్చింది? ఆదికాండం 3:7 నుంచి 10 వరకు చదువుకుందాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లపూటను, ఆదామును, అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకాయన చాలు. ఇక్కడ ఆదాము ఎందుకు సృష్టించబడ్డాడు? దేవునితో సహవాసము చేయడానికి కొరకు ఆదాము సృష్టించబడ్డాడు. అయితే ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఏ రోజైతే నువ్వు ఆ యొక్క చెట్టు ఫలము తింటావో ఆ రోజు నువ్వు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. అయితే ఆ రోజు వచ్చింది. ఏ రోజైతే వారు ఆ ఫలంను తిన్నారో ఆ రోజు దేవుడు చెప్పిన విధంగా ఆయన మరణించాడు. అంటే మరణం అంటే ప్రాణము లేకపోవడమే కాదు, సెపరేట్ అంటే వేరుపరచబడడం. దేవుని నుంచి ఆయన దూరపరచబడి వేరుపరచబడ్డాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా చనిపోయాడో అప్పుడు వాడిని యొక్క నేత్రములు విప్పబడి నేను దిగంబరిని అనుకున్నాను. వినండి, ఇది జరిగిన వెంటనే దేవుడు ఆ వనంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆదాము దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడంట? నీ స్వరమును విని నేను భయపడి తిని. చెప్పండి అందరూ ఏంటండి, గట్టిగా చెప్పాలి. చెప్పాలి మళ్ళీ. మరి అంతకు ముందు రోజే దేవుడు వస్తే ఆయనతో సహవాసం చేశాడు, కూర్చొని మాట్లాడారు, కలిసి తిరిగారు. ఈరోజు అదే దేవుడు వచ్చినప్పుడు భయం వచ్చింది. దేవుని నుంచి వచ్చేది కాదు భయము. భయం అనేది ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే మానవుడు తన పాపము ద్వారా పడ్డాడో అప్పుడు మరణం వచ్చింది. మరణము ద్వారా పిరికితనము, ఈ భయం అనేది వచ్చింది. ఆమెనండి. చూసారా? కాబట్టి భయానికి మూలము దేవుడు కాదు, దాని మూలము పాపం. పాపము ద్వారానే మరణం వచ్చింది. మరణము వచ్చినందుకు వాడికి పిరికితనం వచ్చింది. ఆదాము యొక్క పాపము ద్వారా సాతాను మరణాన్ని స్వాధీనపరుచుకున్నాడు, మనిషిని పిరికితనానికి లోబరిచాడు. కాబట్టి ఈ యొక్క స్థితిలో ఈ రకంగా ఈ భయము, ఈ పిరికితనం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నాం ఈ భయాన్ని, బాగా అర్థం చేసుకోవాలి ఈ పిరికితనం గురించి. ఒక్కోసారి ఒక అంశాన్ని తెలుసుకోవాలంటే దానికి విరుద్ధమైంది ఏంటో తెలుసుకుంటే దీని అంశాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పిరికితనముకి విరుద్ధం, ఈ భయానికి విరుద్ధమైంది ఏంటండి? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి అందరూ. అరవండి గట్టిగా, విశ్వాసం అని. కాబట్టి మనం విశ్వాసం ఏంటో తెలుసుకుంటే ఒక రకంగా మనం భయాన్ని మనము అర్థం చేసుకోగలం. అయితే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది దేవుని వాక్యంలోంచి వచ్చేది.
అంటే ఒక నమ్మిక. ఈ నమ్మిక ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యం నుంచి వచ్చేదే విశ్వాసం. మరి భయం అనేది ఏంటి? దేవుని వాక్యానికి, దేవుని వాక్యం కాదు, దానికి వ్యతిరేకముగా వచ్చి దాని ద్వారా ఉద్భవించేదే పిరికితనం, లేకపోతే భయం. విశ్వాసం ఎలాగొస్తుంది చెప్పండి? ఏంటండి? వినుట వలన విశ్వాసం వస్తుంది. పిరికితనం ఎలాగొస్తుంది? వినుట వలనే వస్తుంది. చూసారా దాన్ని? అందుకే ఏమన్నా అర్థం చేసుకోవాలి, రెండూ అర్థం చేసుకోవాలి మనం. ఏమి వినాలి విశ్వాసం రావాలంటే? దేవుని వాక్యం. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే దాని మీద నువ్వు ఎక్కువగా విని దాన్ని ధ్యానించినట్టయితే ఏమొస్తుందండి? విశ్వాసం రాదు. విశ్వాసాన్ని కోల్పోతావు, భయాన్ని నువ్వు స్వీకరిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, నీవు మాటలు విన్నప్పుడు, నేను మాట్లాడుతున్నాను మీతో, నీ మాటలు వినేటప్పుడు అక్షరాలు చూడవు మీ మైండ్లో. నేను మాట్లాడుతున్నాను, మీరేం చూస్తున్నారు? చిత్రాలు చూస్తారు, బొమ్మలు చూస్తారు. ఉదాహరణకి ఒక కార్ అన్నాను, కార్ అనగానే వెంటనే నాలుగు చక్రాలు ఉన్నటువంటి బండి కనపడుతుంది అందరి మనసుల్లో, అవునా? చెప్పండి మంటగా, ఆమె చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మాటల ద్వారా నేను చిత్రాలని సృష్టిస్తున్నా. దేవుడు మాటల ద్వారా మనం ఈ మాటల ద్వారా ఈ చిత్రాలు చిత్రీకరించడం అనేది మనం ఇది గమనించాలి. కారణంగానే మీరందరూ నాలుగు చక్రాలు గల ఒక బండిని చూశారు. ఇప్పుడు నేను ఆ కార్ని నల్ల కార్ అన్నాను, వెంటనే ఏమైంది? ఇప్పుడు మీ చిత్రాలు మారిపోయాయి, అవునా? ఈ నల్ల కార్నే నేను ఇప్పుడు నానో అన్నాను అనుకోండి, వెంటనే మారిపోయింది. చిన్న కొద్దిమంది నేను నల్ల కార్ అని కాను, పెద్ద కారు చూశారు, కొద్దిమంది చిన్న కారు చూశారు, కొద్దిమంది మధ్య రకం కారు చూశారు. ఇప్పుడు నేను నానో అనగానే అందరి కారు దిగిపోయింది సైజులో. ఏం ప్రదర్శిస్తున్నానంటే, మాటల ద్వారా, మాటలు వినుట ద్వారా మన మనస్సులో ఏమవుతున్నాయి? చిత్రాలు చిత్రీకరించబడుతున్నాయి. అయితే మాటలు అనేవి విత్తనాలు లాంటివి. ఎప్పుడైతే ఈ విత్తనాలు నీ హృదయంలో నాటబడతాయో, ఆ నాటబడ్డటువంటి ఆ విత్తనము చిత్రాలని సృష్టిస్తాయి. ఎప్పుడైనా నువ్వు ఒక రిపోర్ట్ విన్నావనుకో, ఆ రిపోర్ట్ ఏం చేస్తుంది? ఆ రిపోర్టు ట్రాన్స్లేట్ అంటే ఈ మాటల్ని చిత్రాలుగా మారుస్తుంది అన్నమాట. ఉదాహరణ ఇస్తా, వినండి జాగ్రత్తగా. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూసి పరీక్షించి అమ్మని క్యాన్సర్ ఉంది అంటారు. అనగానే ఏమొద్దు వినండి, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి వెంటనే నీ మనసు ఎక్కడికి వెళ్తో తెలుసా? మీ బంధువుల్లోనో, మీ స్నేహితుల్లోనో, మీకు తెలిసిన వారిలోనో ఎవరికో అదే ఆ క్యాన్సర్ని మరణించిన వారిని గురించి జ్ఞాపకం చేస్తాయి. వెంటనే నీ మనసులో నువ్వు చూసే చిత్రం ఏంటంటే, ఎప్పుడు చనిపోతాను అనుకుంటావు, మరణం అనే చిత్రం కనపడతా ఉంటుంది. చూసారా, వింటారా, అర్థమవుతుందా? ఈ మాటలు ఎప్పుడైతే ఈ చిత్రాలు తయారు చేయబడతాయో మన హృదయంలోగా నాటబడితే, అయితే అది విశ్వాసంగా మారుతుంది లేకపోతే పిరికితనంగా మారుతుంది. నువ్వు ఏదైతే నమ్మి విశ్వసిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. చూడు, యోబు ప్రార్థిస్తున్నాడు, అర్పణలు ఇస్తున్నాడు, కానీ ఏం నమ్ముతున్నాడు? ఏదో చెడు జరుగుతుందని. అర్థమైందా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత నువ్వు అర్పణలు ఇచ్చినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఆ చిత్రం మారకపోతే దేవుడు నాకు కాపుదల, నా చుట్టూ ఉన్నవాడు నా యెహోవా,
ఆయన దూతలకి నన్ను కాపడానికి ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి నేను భయపడను అని నమ్మేవారు కొద్దిమంది. కొద్దిమంది బయటికి వెళ్తున్నా నేను తిరిగి ఇంటికి వస్తానో లేదో అనేటువంటి కొద్దిమంది. అవునా? యాక్సిడెంట్ అవుద్దేమో, వెళ్ళినప్పుడల్లా యాక్సిడెంట్ అవుద్దేమో, యాక్సిడెంట్ అవుద్దేమో, యాక్సిడెంట్ అవుద్దేమో అనే తలంపు తలంచేవారు ఉంటారు. అయితే నువ్వు దేని మీద నువ్వు ఎక్కువ ధ్యానిస్తావో అది నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే అది స్థిరపరచబడుతుందో అది నమ్మికగా మారుతుంది. ఆ ఏదైతే నువ్వు నమ్ముతున్నా అదే నీ యొక్క జీవితంలో ప్రదర్శించబడుతుంది. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది కొద్దిమంది అడుగుతున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా పాస్టర్ గారు, నేను ప్రతి వారం గుడికి వస్తాను, అర్పణిస్తున్నాను, నా దశం భాగమిస్తాను, అయినా దేవుడు నాకు ఎందుకు మేలు జరిగించడం లేదు, అయినా నా వ్యాపారం ఎందుకు బాగుపడటం లేదు, అయినా నాకు స్వస్థత ఎందుకు కలగటం లేదు? ఎందుకో తెలుసా? వెనక నీ మైండ్లో ఆంజనేయులు అనేటువంటి ఒక బ్రదర్ మరి హిందూ కుటుంబం నుంచి నిజరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. ఇతను చేస్తున్నటువంటి ఉద్యోగం మరి తన చదివినటువంటి చదువుకి తగినంత మరి సామర్థ్యంతో కూడినటువంటి పని కాదు. తన ఐటీఐ మెషిన్ వర్క్స్ చేస్తున్నారు, కానీ ఎంత ప్రయత్నించినా కూడా మరి ఒకరి కింద మరి ఒక సహాయకునిగా ఒక హెల్పర్గా ఉన్నారు. కానీ మరి తను నేర్చుకున్నటువంటి ఆ యొక్క పనికి న్యాయం చేసేటువంటి విధానంలో తనకు ఒక సరైనటువంటి ఉద్యోగం దొరకక మరి అతను ఎంతగానో మరి దాని విషయమై మరి వేదనతో ఉన్నప్పుడు ఈ యొక్క సంఘానికి మరి రావడం జరిగింది. ఇక్కడ దేవుని వాక్యం ద్వారా తన యొక్క ధైర్యము మరి తన నిర్మించుకున్నారు, దేవునిలో సమస్తము సాధ్యమైనటువంటి విషయాన్ని గ్రహించగలిగారు. మరి ప్రత్యేకమైనటువంటి మాట మరి ఒకరోజు మరి పాస్టర్ మాలిన్ గారు మరి జాబ్స్ విషయమై మరి విడుదల చేసినప్పుడు ఆ మాటను వెంటనే తను స్వీకరించడం జరిగింది. అప్పటి దాకా మరి కొన్ని సంవత్సరాలుగా అదే జీతం 6,000 నెలకి తను తీసుకుంటూ ఉండేవారు. దాని తర్వాత దేవుడు మరి ద్వారాలు తెరిచి రెండు చోట్ల తన చదివినటువంటి చదువుకి తగినటువంటి ఒక చక్కటి ఉద్యోగం దేవుడు అనుగ్రహించారు. మరి ఇప్పుడు ఇంతకుముందు అక్కడ పనిచేసే వారందరూ కూడా తను మరి సరిగ్గా చూడకపోవడము, చిన్న చూపు చూడడము, మరి అవమానంగా తను భరించేవారు. అయితే ప్రత్యేకంగా మాట కూడా చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే రెండంతల మరి ఘనత వాక్యం చెప్తూ మరి రెండంతల ఘనతను దేవుడు మీకు ఇస్తారు మీ అవమానానికి ప్రతిగా అని చెప్పినప్పుడు ఆ మాటను కూడా ఆయన స్వీకరించడం జరిగింది. మరి ఇప్పుడు తను చేసేటువంటి ఉద్యోగంలో తన ఎవరైతే మరి కింద పనిచేసేవో వారితో సమానంగా చేయడానికి దేవుడు సహాయం చేశారు, అటువంటి ఆధిక్యతలోనికి తీసుకొచ్చారు. అది మాత్రమే కాను తన జీతం కూడా మరి 10,000 రూపాయలకి హెచ్చింపులోనికి దేవుడు నడిపించారు. దేవుడు ఇచ్చిన ఘనతను బట్టి మన మధ్యలో సాక్షిగా నిలబడి ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగునుగాక. దేని నిమిత్తమైతే నువ్వు ఎక్కువగా ధ్యానించి ధ్యాసించుతావో అదే వేర్లతో నాటబడి బలపడి ఏమన్నా నేను ఇది శక్తి, విశ్వాసము శక్తి, పిరికితనం భయం కూడా శక్తి, ఆకర్షిస్తాయి. నువ్వు ఏదైతే నమ్ముతో దాన్ని ఆకర్షించి నీ జీవితంలో జరిగించడానికి అది శక్తి కలిగింది అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేక జనం అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచడం లేదు మనం, నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని
నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాన్ యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయమును బట్టి ప్రభా, మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నోంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడతా ఉంటే, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొక ఒకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's good. Of God who lives in victory. Somebody shout amen.